జాతీయ జనాలు ఈ మధ్య ఒక సర్వే ఇచ్చింది సార్, వైఎస్ఆర్సీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని ఎలా చూస్తారు? ఉన్న పరిస్థితి రిఫ్లెక్ట్ చేస్తుంది. మీరు గమనిస్తే ఏ పార్టీ కూడా అధికారంలో ఉన్న పార్టీ ఇంత కంటిన్యూస్గా గడప గడప రూపంలో అయితే ఇంకో రూపంలో తర్వాత గృహసారథులు మేము పెట్టాక వాళ్ళు జనం దగ్గరికి పోవడం డోర్ టు డోర్ తిరగడం అయితే అలాగే స్పందన లాంటిది తీసుకొచ్చేసి జగనన్నకు చెప్దాం హయ్యర్ దానికి మించింది వర్షన్ తీసుకురావడం అయితే ఆ తర్వాత ఫైనల్గా ఈరోజు సురక్ష పేరుతో మళ్ళీ జనం దగ్గరికి వెళ్ళి ఇంకా ఏమైనా మీ సమస్యలు ఉంటే చెప్పండి మీ సర్టిఫికెట్ రాకుండా పోవడం ఇవన్నీ ఏ కాన్ఫిడెన్స్ను సూచిస్తాయంటే సర్వీస్ అంతగా చేశాం కాబట్టి డెలివరీ చేశాం కాబట్టి అండ్ ప్రజల మనసులో బలంగా జగన్మోహన్ రెడ్డి మాత్రమే మాకు కావాలనే పాతుకుపోయింది కాబట్టి అందుకే ఎమ్మెల్యేలు రోజు రోజుకు ఉత్సాహంగా వెళ్ళగలుగు వెళ్తున్నారు ఆ వెళ్ళిన దానికి ఆస్వాదిస్తున్నారు కూడా అక్కడి నుంచి వస్తున్న ప్రజల నుంచి వస్తున్న స్పందనతో మన పేదల నుంచి ప్రజల నుంచి బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి వస్తున్న స్పందనతో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దానివల్ల ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ పాజిటివ్ ఓట్. జనరల్గా యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న చోట ఓట్లు చీల్చుకొని అవతల ఓట్లు చీల్తే ప్రతిపక్షాలవి లాస్ట్ టైం చంద్రబాబు ప్రయత్నం చేసినట్టు 19లో పవన్ కళ్యాణ్ వేరుగా పోటీ పెట్టినట్టు అలాంటి ఎత్తులు ఎవరన్నా రూలింగ్ పార్టీ అయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పాజిటివ్ ఓట్ నేను నమ్ముకుంటున్నారు. ప్రజలు పాజిటివ్ ఓటుతోనే తనను ఎన్నుకోవాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన పని కృషి చేశామని అనుకుంటున్నాం. రిజల్ట్స్ కూడా నేను తప్పు ఎప్పుడు చెప్తున్నట్టు బై ఎలక్షన్స్లో కూడా కనపడింది, రేపు కూడా కనపడుతుంది. ఆ సర్వేలో కనపడినా ఇంకొకరు ఎవరైనా సర్వే చేసినా కూడా ఇఫ్ ఇట్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ న్యూట్రల్ బ్యాలెన్స్డ్ సర్వే అయితే ఖచ్చితంగా ఇదే ట్రెండ్ అయితే కనపడుతుంది. అందులో కొత్తది ఏంటి అది కూడా ఆ రోజే పెట్టారు. ఆ రోజే దానికి సంబంధించినంతవరకు అన్నారు. దానికి సంబంధించినంతవరకు పని జరుగుతుంటుంది. మా కాంపొనెంట్ ఉందిగా, స్టేట్ కాంపొనెంట్ ఉంది, స్టేట్ స్పెండ్ చేస్తుంటుంది, ఈలోగా అది వస్తుంది. వీళ్ళ ఆత్రం ఏదో నాకు అర్థం కావట్లా. అక్కడ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదని కోరుకుంటున్న ఒక చిన్న మైనారిటీ సంపన్న కులీన ఫ్యూడల్ వర్గాలు ఏదన్నా ఉంటే వాళ్ళు మాత్రమే దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. అది ఒక మీడియాగా చెప్పుకునే పత్రికల్లో, మీడియా అంటే ఆబ్జెక్టివ్ న్యూట్రల్ ఉండాలి, వీలైతే పేదల పక్షాన ఉండాలి, వాళ్ళు చంకలు గుద్దుకుంటూ వాటిని బ్యానర్లు చేసుకోవడం చూస్తేనే వీళ్ళు ఏ వైపు నిలబడుతున్నారు, ఎవరి ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి చూస్తున్నారు. రామోజీరావు గారు కానీ, రాధాకృష్ణ గారు కానీ, మిగిలిన వాళ్ళు కానీ, ఆ పత్రికలు టీవీలు కానీ, అండ్ రాజకీయంగా చంద్రబాబు నాయుడు ఎంత దివాలా తీసినారు, ఆఖరికి అన్నీ వదిలేసి కొద్దిమంది ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి ఏ రకంగా అయితే పేదల పొట్టగొట్టాలని చూస్తున్నాడు. వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది కలుగుతుందంటే ఎంత ఆనందంగా బ్యానర్ హెడ్డింగ్లు పెడుతున్నారనేది వాళ్ళ ఆక్రోశము, వాళ్ళ ఇదే బయటపడుతుంది. దాంట్లో అక్కసు కడుపు మంట దాంట్లో బయటపడుతుంది తప్ప వాస్తవం లేదు. అది రొటీన్, ఇది వాళ్ళు రాశారు, దాన్ని ఎట్లా మళ్ళీ చేసుకోవాలో గవర్నమెంట్ పర్స్యూ చేస్తుంది. అంతవరకు స్టేట్ గవర్నమెంట్ వాట్ ఎవర్ ప్రొవిజన్ ఉంటే దాన్ని స్పెండ్ చేస్తుంది. పూర్తిగా ఉంది, పూర్తిగా ఉంది. ఇళ్ల నిర్మాణం చేయకూడదని కూడా లేదు, ఇది గవర్నమెంట్ డిస్క్రిప్షన్. ప్రతి ఒక్కరికి తెలుసు ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఇట్ ఈస్ నాట్ ఎ మున్సిపాలిటీ ఆర్ చిన్నపాటి, ఇది కాదు, స్థానిక సంస్థ కాదు, అది పూర్తిగా సెంటర్ ఎలాగో స్టేట్ కూడా ఒక ఎగ్జిక్యూటివ్, ఇండిపెండెంట్ ఎగ్జిక్యూటివ్, దాని ఓన్ అసెంబ్లీ, చట్టాలు చేయగలిగిన కెపాసిటీ ఉన్నది, డెసిషన్స్ తీసుకోగలిగిన కెపాసిటీ ఉన్నది. కోర్టులు ఇంటర్ప్రెట్ చేయగలవు, ఆ లేదా కాన్స్టిట్యూషన్కు విరుద్ధంగా ఉంటేనో, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే ఇంటర్ప్రెట్ చేస్తే దాన్ని ఏదైనా ఇచ్చేయగలవు. దిస్ ఈజ్ సంథింగ్ పేదలకు ఇల్లు ఇస్తున్నామంటే వద్దంటాయా? దిస్ ఈజ్ సంథింగ్ అంటే ఒక మెచ్యూర్ డెసిషన్ ఒక ఎగ్జిక్యూటివ్ తీసుకోలేదు అనే అనుమానంతోనో డౌట్తోనో ఏ కోర్టు అయినా ఎందుకు మూవ్ అవుతుంది? మూవ్ అవుతుందంటే అది సంథింగ్ ఈజ్ రాంగ్. అయితే ఎక్కడైనా చేస్తున్న దాంట్లో ఇది పొరపాటు, ఇది కోర్టు తీసుకోగలదా డెసిషన్, తీసుకోలేదు, లేదా మీడియా తీసుకోగలదా ఇలాంటివి పేదలకు ఇల్లు కట్టాలనేది, లేదు ఇంకోరి స్థలంలో ఏమైనా పోయినారా? అది మొత్తం గవర్నమెంట్కు సంబంధించినట్టు ల్యాండ్ పూలింగ్లో వచ్చిన దాంట్లో చేస్తున్నది. అండ్ డీవియేషన్లకు సంబంధించి ఎలాంటి ఇది కావట్లా, ఆల్రెడీ చట్టంలోనే ఉంది 5% అఫోర్డబుల్ హౌసింగ్ ఇవ్వాలని, దాని ప్రకారం చేసిన కోర్టు ఈజ్ సాటిస్ఫైడ్. సో ఈ స్థలం ఇచ్చిన తర్వాత అది ఇల్లు కట్టడానికి కాక ఏం ఊరికి సరదాగా
ఆడుకోవడానిక ప్లే గ్రౌండ్ కోసం అది ఇచ్చింది ఇల్లు కట్టడానికి కాబట్టి ఇల్లు కడతారు సబ్జెక్ట్ టు డైరెక్షన్స్ ఓ లేకపోతే ఎవరన్నా వస్తే దాని అలాంటిది ఏమీ లేదు కాబట్టి స్థలం ఇవ్వడం లెజిటిమేట్ అయినప్పుడు ఇల్లు కట్టడం లెజిటిమేటే అన్లెస్ దేర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్గా ఏదైనా వస్తే తప్ప అండ్ సెంటర్ ఇచ్చింది ఇదేంటి ఇదేది సబ్జెక్ట్ టు కోర్టు దీనికి మేము రిలీజ్ చేస్తామన్నారు కట్టొద్దని వల్లనలా అక్కడ నుంచి అలాంటిది ఏం రాలే ఒకవేళ వచ్చింది అనుకుందాం దాన్ని డీల్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ ఇస్ ఏ కాంపిటెంట్ బాడీ కదా ఇట్ విల్ డీల్ ఇన్ ఇట్ విల్ మూవ్ ఇట్ విల్ అజిటేట్ అన్ అప్రాప్రియేట్ ఫోరం దాన్ని ఎట్లా ఇది చేసుకోవాలని అది చేస్తుంది ఇది నిష్పాక్షికంగా మీరు చూస్తే ఇది కనిపిస్తుంది అట్లా కాకుండా పక్షపాతంతో జగన్ ఇక్కడ ఇల్లు కడితే ఎట్లబ్బా మాదంతా ఇది అయిపోతుందో లేకుంటే దీనివల్ల ఇంకోటి ఏదో జరుగుతుందో ఆయనకు మంచి పేరు వస్తుందో ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో వాటిని ఎట్లా అడ్డం కొట్టాలని ఇది చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకంతా కూడా అన్యాయంగా కనపడుతుంది అలాంటి సెక్షన్స్కు ఈ మీడియా కానీ వీళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు.